యూక్లిడ్ జామెట్రీ యొక్క మనోహరమైన ప్రపంచానికి స్వాగతం ఆకారాలు మరియు బొమ్మలు ఎలా నిర్వహించబడ్డాయి మరియు అధ్యయనం చేయబడతాయని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా ఈ పాఠంలో జామతీయ ఆకృతులను తార్కికం చేయడానికి మరియు నిర్మించడానికి ప్రాథమిక నియమాలను అందించే యూక్లిడ్ యొక్క సూత్రాలు మరియు సిద్ధాంతాల గురించి మనం నేర్చుకుంటాము పాయింట్లు రేఖలు మరియు కోణాల లక్షణాలను నిర్వహించడంలో మరియు అర్థం చేసుకోవడంలో ఈ సూత్రాలు ఎలా సహాయపడతాయో మేము విశ్లేషిస్తాము అభ్యాస ఫలితాలు ఈ పాఠం ముగిసే సమయానికి మీరు వీటిని చేయగలరు పాయింట్లు రేఖలు మరియు సమతలాలు సహా యూక్లిడ్ జ్యామితి యొక్క ప్రాథమిక భావనలను అర్థం చేసుకోండి సమస్య పరిష్కారంలో యూక్లిడియన్ జ్యామితి యొక్క సూత్రాలు మరియు సిద్ధాంతాలను గుర్తించండి మరియు వర్తింపజేయండి ప్లేన్ జ్యామితి మధ్య తేడాను గుర్తించండి మరియు తగిన సిద్ధాంతాలను వర్తింపజేయండి ఆర్కిటెక్చర్ మరియు ఇంజనీరింగ్ వంటి వాస్తవ ప్రపంచ అనువర్తనాల్లో యూక్లిడయన్ జ్యామితి యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి కీలక పదాలు యూక్లిడ్ యొక్క జ్యామితి పోస్ట్యులేట్ సిద్ధాంతాలు పాయింట్లు లైన్లు కోణాలు రేఖాగణిత బొమ్మలు నిర్మాణం పిల్లలు యూక్లిడ్ జ్యామితి అంటే ఏమిటి యూక్లిడ్ యొక్క జ్యామితిని జ్యామితి పితామహుడు అంటే యూక్లిడ్ ప్రవేశపెట్టారు మరియు దీనిని యూక్లిడియన్ జ్యామితి అని కూడా పిలుస్తారు జ్యామితి భూమిని కొలిచే అవసరం నుండి ఉద్భవించింది మరియు ఈజిప్టు వంటి ప్రతి ప్రాచీన నాగరికతతో వివిధ రూపాల్లో అధ్యయనం చేయబడింది బాబిలోనియా భారతదేశం మొదలైనవి యూక్లిడ్ ప్రత్యేకంగా ఘన ఆకృతుల ఆకారం పరిమాణం మరియు స్థానం గురించి మరియు ఉపరితలం సరళ లేదా వక్రరేఖలు పాయింట్లు మొదలైన వాటితో అనుబంధించబడిన వివిధ పదాల గురించి మాట్లాడాడు ఘన ఆకృతుల గురించి అతని ప్రాథమిక అంశాలు ఒక బిందువుకు భాగాలు ఉండవు పంక్తి వెడల్పు తక్కువ పొడవు పంక్తి చివరలు పాయింట్లు సరళ రేఖ అనేది దానిపై ఉన్న పాయింట్లతో సమానంగా ఉండే రేఖ ఒక ఉపరితలం పొడవు మరియు వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది ఉపరితలం యొక్క అంచులు పంక్తులు సమతల ఉపరితలం అంటే సరళ రేఖలతో సమానంగా ఉండే ఉపరితలం యూక్లిట్ జ్యామితి నిర్వచనాన్ని చూద్దాం యూక్లిడ్ యొక్క జ్యామితి లేదా యూక్లిడియన్ జ్యామితి అనేది జ్యామితి యొక్క అధ్యయనం పాయింట్లు రేఖలు మరియు ఫ్లాట్ స్పేస్ల సమతలాలు వంటి నిర్వచించబడని పదాల ఆధారంగా మరో మాటలో చెప్పాలంటే ఇది రేఖాగణిత ఆకృతుల అధ్యయనం సమతలం ఆకారాలు మరియు ఘన ఆకృతులు మరియు రేఖలు పాయింట్లు మరియు ఉపరితలాల పరంగా ఈ ఆకృతుల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది యూక్లిడ్ యొక్క యొక్క జ్యామితి రెండు ప్రధాన అంశాలతో వ్యవహరిస్తుంది ప్లేన్ జ్యామితి మరియు ఘన జ్యామితి క్రింది పట్టిక యూక్లిడ్ ద్వారా నిరూపించబడిన సిద్ధాంతాలను ప్రస్తావిస్తుంది ఇప్పుడు యూక్లిడ్ యొక్క సూత్రాలు అంటే ఏమిటో చూద్దాం యూక్లిడ్ యొక్క సిద్ధాంతాలు లేదా సాధారణ భావనలు నిరూపించబడని స్పష్టమైన సార్వత్రిక సత్యాల ఊహలు కానీ తన పుస్తకంలో ఎలిమెంట్స్ యూక్లిడ్ జామితీయ ఆకృతులకు సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు లేదా సాధారణ భావాలను రాశాడు మనం ఒకసారి పరిశీలిద్దాం సూత్రం ఒకే వస్తువుతో సమానమైన విషయాలు ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి ఒక దీర్ఘచతురస్రం వైశాల్యం ఒక త్రిభుజ వైశాల్యానికి సమానం మరియు ఆ త్రిభుజ వైశాల్యం చతురస్రం వైశాల్యానికి సమానం అనుకుందాం మొదటి సూత్రాన్ని వర్తింపచేసిన తరువాత త్రిభుజం మరియు చతురస్రం యొక్క వైశాల్యం సమానంగా ఉంటుందని మనం చెప్పగలం ఉదాహరణకి పీఈజ్ ఈక్వల్ టు క్యూ మరియు క్యూఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పీఈ్ ఈక్వల్ టు ఆర్ అయితే సూత్రం రెండు ఈక్వల్లను ఈక్వల్స్కి జోడిస్తే మొత్తం సమానం ఏపీ ఈజ్ ఈక్వల్ టు క్యూబి అనే లైన్ సెగ్మెంట్ ఏబిని చూద్దాం పీక్యూ రెండు వైపులా జోడించబడినప్పుడు సూత్రం రెండు ప్రకారం ఏపీ ప్లస్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబి ప్లస్ పీక్యూ ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు పీబీ సూత్రం మూడు సమానం నుండి సమానం తీసివేస్తే మిగిలినవి సమానం ఏబీసీడీ మరియు పీక్యూఆర్ఎస్ దీర్ఘచతురస్రాలను పరిగణించండి ఇక్కడ ప్రాంతాలు సమానంగా ఉంటాయి ఎక్స్వైజెడ్ త్రిభుజం రెండు దీర్ఘ చతురస్రాల నుండి తీసివేయబడినట్లయితే సూత్రం మూడు ప్రకారం రెండు త్రిభుజాల మిగిలిన భాగాల వైశాల్యం సమానంగా ఉంటుంది సూత్రం నాలుగు ఒకదానితో ఒకటి ఏకీభవించే అంశాలు ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి మధ్యలో సీ ఉన్న లైన్ సెగ్మెంట్ ఏబిని పరిగణించండి ఏసీ ప్లస్ సిబి కలుస్తుంది లైన్ సెగ్మెంట్ ఏబితో ఈ విధంగా ఎగ్జియోమ్ నాలుగు ద్వారా మనం గివ్స్ రైస్ టు ఏసీ ప్లస్ సిబి ఈజ్ ఈక్వల్ టు ఏబి సూత్రం ఐదు భాగం కంటే మొత్తం గొప్పది పైన పేర్కొన్న అదే బొమ్మను ఉపయోగించి ఏసీ అనేది ఏబీలో భాగం ఈ విధంగా సూత్రం ఐదు ప్రకారం మనం గివ్స్ రైస్ టు ఏబి గ్రేటర్ దెన్ ఏసీ అని చెప్పవచ్చు సూత్రం ఆరు మరియు సూత్రం ఏడు ఒకే వస్తువులకు రెట్టింపు ఉన్న వస్తువులు ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి ఒకే వస్తువులలో సగ భాగాలుగా ఉన్న వస్తువులు ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి సూత్రం ఆరు మరియు ఏడు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి వ్యాసార్థంతో ఒకేలాంటి రెండు సర్కిళ్లను పరిగణించండి వన్ మరియు ఆర్ టూ వరుసగా వన్ మరియు డి టూ వంటి వ్యాసాలతో వృత్తాలు ఒకేలా ఉంటాయి కాబట్టి ఆరు మరియు ఏడు సిద్ధాంతాలను ఉపయోగించి మనం ఆర్వన్ ఈజ్ టు ఆర్ టు మరియు డివన్ ఈజ్ డి టు అని చెప్పవచ్చు ఇప్పుడు మనం అధ్యయనం చేద్దాం యూక్లిడ్ యొక్క పోస్ట్యులేట్ గురించి చర్చించడానికి మనం తెలుసుకోవలసిన కొన్ని పదాలు ఉన్నాయి ఘనపదార్థాల నుండి బిందువుల వరకు మూడు దశల ప్రక్రియ గురించి యూక్లిడ్ మాట్లాడుతుంది అంటే ఘనపదార్థాలు ఉపరితల రేఖలు బిందువులు ప్రతి దశలో ఆకారం నుండి ఒక పరిమాణం పోతుంది కాబట్టి ఘనపదార్థం త్రీడీ ఆకారం ఉపరితలం టూ ఆకారం రేఖ ఒక డైమెన్షన్ ఆకారం మరియు పాయింట్లు కొలతలు ఈ నిబంధనలు పోస్టిలేట్ను బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి యూక్లిడ్ యొక్క ఐదు పోస్టిలేట్ ఉంది మనం పరిశీలిద్దాం పోస్టిలేట్ వన్ ఏదైనా రెండు పాయింట్ల కోసం సరళరేఖ విభాగాన్ని గీయవచ్చు కనీసం ఒక సరళరేఖ రెండు విభిన్న బిందువుల గుండా వెళుతుందని ఈ సూత్రం మనకు చూపిస్తుంది కాని ఇలాంటి రేఖలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదని అది చెప్పలేదు దిగువ పంక్తిని చూడండి పి మరియు క్యూ గుండా ఒక పంక్తి మాత్రమే వెళుతుంది ఇది వరుసగా క్యూ మరియు పి రెండింటి గుండా వెళుతుంది టూ లైన్ను ఏర్పరచడానికి ఒక పంక్తి విభాగాన్ని ఇరువైపులా విస్తరించవచ్చు ఒక పంక్తి విభాగాన్ని ఏ దిశలోనైనా విస్తరించి ఒక పంక్తిని ఏర్పరచవచ్చు అనేదే రెండవ ప్రతిపాదన పోస్టిలేట్ త్రీ ఏదైనా కేంద్రం మరియు వ్యాసార్థంతో వృత్తాన్ని వివరించడానికి ఒక వృత్తం ఒక సమతల బొమ్మగా పరిగణించబడుతుంది ఇది ఒక సూచన బిందువు నుండి సమాన దూరంలో ఉన్న పాయింట్ల సమితిని కలిగి ఉంటుంది మరియు దాని కేంద్రం మరియు వ్యాసార్థంతో గీయవచ్చు మూడవ పోస్ట్లేట్ ప్రకారం వ్యాసార్థం భిన్నంగా ఉన్నప్పుడు వృత్తం ఆకారం మారదు సర్కిల్ పరిమాణంలో ఎలాంటి మార్పులు ఉంటాయి పోస్టిలేట్ ఫోర్ అన్ని లంబకోణాలు ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి వారి చేతుల పొడవుతో సంబంధం లేకుండా సరిగ్గా తొంభై డిగ్రీల వద్ద లంబకోణం కొలత అందువల్ల పోస్టిలేట్ నాలుగు ప్రకారం అన్ని లంబకోణాలు ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి ఇది లంబకోణ త్రిభుజాలకు మాత్రమే మంచిది మరియు తీవ్రమైన కోణ త్రిభుజాలు లేదా మందమైన కోణ త్రిభుజాలకు కాదు పోస్టిలేట్ ఫైవ్ రెండు పంక్తులు ఒకవైపు లోపలి కోణాల మొత్తం రెండు లంబ కోణాల కంటే తక్కువగా ఉండే విధంగా మూడవ వంతుతో ఖండన చేయబడితే నిరవధికంగా ఉత్పత్తి చేయబడినట్లయితే రెండు పంక్తులు ఆ వైపున ఒకదానితో ఒకటి కలుస్తాయి క్రింద ఇవ్వబడిన చిత్రంలో యాంగిల్ ఒకటి ప్లస్ యాంగిల్ రెండు లెస్ దెన్ నూట ఎనభై డిగ్రీలు కాబట్టి ఒకటి మరియు రెండు వైపు విస్తరించినప్పుడు ఎం మరియు ఎన్ రేఖలు కలుస్తాయి జ్యామితిలో నాన్ యూక్లీడియన్ జ్యామితి అని పిలవబడే ఒక శాఖ ఉంది ప్రాథమికంగా ఇది యూక్లీడియన్ జ్యామితి పరిధిలోకి రాని ప్రతిది అయితే ఇది సాధారణంగా గోళాకార జ్యామితిని మరియు అతి పరావలయ జ్యామితిని వివరించడానికి ఉపయోగిస్తారు గోళాకార జ్యామితి యూక్లీడియన్ కాని జ్యామితి కింద వస్తుంది కాబట్టి దానిని యూక్లీడియన్ లేదా యూక్లిడ్ యొక్క జ్యామితి లేదా ప్రాథమిక జ్యామితిగా మార్చడానికి మనం వాస్తవ దూరాలు బిందువుల స్థానం ప్రాంతాల వైశాల్యం మరియు వాస్తవ కోణాలను మార్చాలి గుర్తుంచుకోవలసిన పాయింట్లు యూక్లిడ్ యొక్క జ్యామితి నిర్వహించబడని నిబంధనలు సిద్ధాంతాలు మరియు పోస్టులేట్లపై ఆధారపడి ఉంటుంది యూక్లిడ్ యొక్క సిద్ధాంతాలు రేఖాగణిత తార్కికంలో ఊహలుగా ఉపయోగించే స్వీయ స్పష్టమైన సత్యాలను సూచిస్తాయి యూక్లిడ్ జామితిలో పాయింట్లు పంక్తులు మరియు కోణాల మధ్య సంబంధాలను పోస్టిలేట్స్ నిర్వహించాయి యూక్లిడియన్ కాని జ్యామితి గోళాకార మరియు అతి పరావలయ జ్యామితిని కలిగి ఉంటుంది ఇది దూరాలు కోణాలు మరియు ప్రాంతాల పరంగా యూక్లిడియన్ జ్యామితికి భిన్నంగా ఉంటుంది వీక్షించినందుకు ధన్యవాదాలు